ఆస్ట్రేలియా పర్యటన కోసం టీమ్ ఇండియాను ఎంపిక చేశారు. విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో మూడు ప్లాట్ఫామ్లకు విడిగా జట్లను ప్రకటించారు. ఐపీఎల్లో గాయపడిన రోహిత్ శర్మకు ఆసీస్ బెర్త్ దక్కలేదు. ఐపీఎల్ తాజా సీజన్లో విశేషంగా రాణిస్తున్న వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ కేఎల్ రాహుల్కు ప్రమోషన్ లభించింది. T20 వన్డే ప్లాట్ఫామ్లలో భారత జట్టుకు వైస్ కెప్టెన్గా రాహుల్ను నియమించారు. అంతేకాదు, ఈ ఐపీఎల్లో మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న తమిళనాడు కుర్రాడు వరుణ్ చక్రవర్తి టీమిండియాలో స్థానం సంపాదించాడు. కోల్కతా నైట్ రైడర్స్ తరపున ఆడుతున్న వరుణ్ చక్రవర్తి ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్లో 5 వికెట్ల ప్రదర్శనతో బీసీసీఐ సెలెక్టర్లను మెప్పించాడు. టీమిండియా T20 స్క్వాడ్ కెప్టెన్గా విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్గా కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్, మయాంక్ అగర్వాల్, శ్రేయస్ అయ్యర్, మనీష్ పాండే, హార్దిక్ పాండే, సంజు సంసన్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, యుజ్వేంద్ర చాహల్, జస్ప్రీత్ బ్రూమా, మహమ్మద్ షమి, నవదీప్ సైనిక్, దీపక్ చహారా వరుణ్ చక్రవర్తికి చోటు దక్కింది. ఇక టీమిండియా వన్డే స్క్వాడ్కు కెప్టెన్గా విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్గా కేఎల్ రాహుల్ని నియమించింది. శిఖర్ ధవన్, శుభ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, మనీష్ పాండే, హార్దిక్ పాండే, మయాంక్ అగర్వాల్. టీమిండియా టెస్ట్ స్క్వాడ్కు కెప్టెన్గా విరాట్ కోహ్లీ, అలాగే వైస్ కెప్టెన్గా అజ్వెంక్ రహాన నియమించింది. మయాంక్ అగర్వాల్, పృథ్వీ షా, కేఎల్ రాహుల్, చటేశ్వర్ పుజారా, హనుమ విహారీ, శుభ్మన్ గిల్, వృద్ధిమాన్ సాహా, రిషబ్ పంత్, జస్ప్రీత్ బ్రూమా, మహమ్మద్ షమి, ఉమేష్ యాదవ్, నవదీప్ సైని, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, మహమ్మద్ శ్రీలజ్లకు చోటు దక్కింది. వీరితో పాటు 4 అదనపు బౌలర్లు కూడా జట్టుతో ఆస్ట్రేలియా వెళ్తారు. కమలేష్ నాగర్కోటి, కార్తీక్ త్యాగి, ఇషాన్ పోరాల్, నటరాజన్లకు ఈ అవకాశం దక్కింది.